మీ పార్టీ జెండాలు ఎక్కడ కనబడట్లేదు అన్నారు. అసలు మీ పార్టీ ఎక్కడైనా ఉందా? గ్రామ స్థాయిలో లేనటువంటి మీ పార్టీ, పోలింగ్ బూత్ల దగ్గర కమిటీ లేనటువంటి మీ పార్టీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటుందా? మేమన్నా పిచ్చోగా అన్నారు. మరి నేను తెలుసో తెలియకో సంకల్పించినటువంటి హెల్ప్ మీ టు నో మై స్టేట్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా నాకు వచ్చినటువంటి వేలాది ఈమెయిల్స్లో లక్షలాది మంది కార్యకర్తలు పనిచేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి నాకు వచ్చిన వేలాది ఈమెయిల్సే. అందులో పదుల సంఖ్యలో వచ్చినటువంటి ఫోటోలు, వందల సంఖ్యలో వచ్చినటువంటి ఫోటోలు ఆధారితంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, నిజమే గ్రామస్థాయిలో జనసేన అధికారిక కమిటీలు లేవు, పట్టణ స్థాయిలో జనసేన అధికారిక కమిటీలు లేవు, జిల్లా స్థాయిలో జనసేన అధికారిక కమిటీలు లేవు, కానీ ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ జనసైనికుడు నాకు కనబడుతున్నాడు. ఎక్కడ సమస్య ఏ రూపంలో ఉందన్నా మేము ఉన్నామంటా ముందరకొస్తున్నాడు. ఈ రోజుల్లో తన కష్టార్జితం తనకు మాత్రమే, తన కుటుంబానికి మాత్రం ఉపయోగపడాలనేటువంటి స్వార్థ చింతనలో బతుకుతున్నటువంటి సమయంలో ఎక్కడో కంటికి కనపడేటువంటి వ్యక్తి, కలవడానికి ఆస్కారం అంత తేలిగ్గా లేనటువంటి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని లక్షల మందిలో ఎట్లా ఇంత చైతన్యాన్ని తీసుకురాగలిగాడా అనేటువంటి సంభ్రమాశ్చర్య తీసుకెళ్ళి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అంటే ఒక గ్యాస్ సిలిండర్ లేనటువంటి అవగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారన్నా, కరెంటు స్తంభం కూలిపోతే కరెంటు స్తంభాన్ని నెలకొల్పారన్నా, చలివేంద్రం ద్వారా అన్ని గొంతులు తడిపారన్నా, ఒక చక్కటి సేవా కార్యక్రమం ద్వారా వరద బాధితులను ఆదుకున్నారన్నా, ఎండలో నిలిచేటువంటి వ్యక్తులకి గొడుగులు ఇచ్చారన్నా, సమాజంలో ఉండేటువంటి సమస్యల మీద పోరాడారన్నా, ఎక్కడ ఈ సమస్య దగ్గర ఉన్నారు, ఈ సమస్య దగ్గర లేరని చెప్పుకోకుండా ఎక్కడైనా అధ్యక్షుడు క్లెయిమ్ చేసుకుంటాడు, ఎక్కడంటే ఒక కార్యకర్తలే ప్రతి చోట మేము ఉన్నామని చెప్పగలుగుతాం. ఇది కాదా సామాజిక స్పృహ? ఇది కాదా సమాజానికి కావాల్సినటువంటి చైతన్యం? అయితే ఇంత స్థితిలో కూడా మేము అధికారం చేపట్టలేమనేటువంటి కాన్ఫిడెన్స్ ఇతర పార్టీలకు ఉండడం గల కారణం ఏంటని అన్వేషించగా నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళ దగ్గర డబ్బులు లేవరా, వీళ్ళ ఆకాంక్షలు కాంక్షలు ఎన్ని వార్డులు తిరుగుతారు, కాళ్ళు అరిగిపోతాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, 10-15 వార్డులు తిరిగి గమ్మున ఉంటారు. అదే మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్ అయితే ఉన్న 30-40 వార్డులకి ఖచ్చితంగా పోతుంది, ప్రతి ఒక్కరి గుండెని తడతది, సాధ్యమైన ఎక్కువ ఓట్లు తేగలుగుతుంది అనేటువంటి చులకన భావన మన మీద కాదు, ఓట్లేసే ప్రజల మీద, ఓటర్ మహాశైలి వాళ్ళ మీద ఉండేటువంటి చులకనతో, వాళ్ళ మీద ఉండేటువంటి పలచన భావనతో వీళ్ళు ఏ అభివృద్ధి చేయకపోయినా గడిచినటువంటి 5-6 దశాబ్దాలుగా మారు మారు కూడా అధికారాన్ని పంచుకుని వీళ్ళ పరిపాలించినా ఎప్పటికీ గణనీయమైనటువంటి మార్పు రాకపోవడానికి కారణం మాత్రం వీళ్ళ వైఫల్యం కాదు, రాష్ట్ర వైఫల్యం చూపించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారంటే అది వీళ్ళ తెలివితేటలు కాదు, ప్రజల అమాయకత్వం అని వీళ్ళు పసిగట్టేయడం వల్ల ఆ పసిగట్టిన తత్వాన్ని వాళ్ళ మీద నేరుగా చూపించలేక మనలా ముందరకొచ్చి ప్రజల్లో ఇంత సమయం వెచ్చించిన ఇన్ని 100 మంది ఫోటోల ద్వారా నేను తేటతెలంగి వీడియోలు చూపెడుతున్నానే, అయినప్పటికీ కూడా మనల్ని పంచం చేస్తున్నారంటే కేవలం వీళ్ళకి ప్రజల పట్ల ఉన్నటువంటి చులకన భావన మాత్రమే. సో మిత్రులారా, మేము చెప్పేది ఇమీడియట్గా నమ్మమని కాదు, ప్రతి ప్రజలకి చెప్పేది, మేము చెప్పేది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ 20-30 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యాపారస్తులను తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే కింద ఎంపీ కింద మీ తల మీద రుద్దుతూ ఉంటే వాళ్ళు మీ సమస్యలు పరిష్కరించిపోగా నిత్యం ఢిల్లీలో, హైదరాబాదుల్లో, బెంగళూరులో, చెన్నైలో క్యాంప్ వేసుకుని కూర్చొని వాళ్ళు మీ మీద ఖర్చు పెట్టిన డబ్బులకి 2-3 ఇంతలు సంపాదించుకోవడానికే 4-4.5 సంవత్సరాలు విలువైనటువంటి ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదే మీరు మీ నుంచి వచ్చినటువంటి సమర్థుల్ని నిజంగా ఒక బాధ్యతాయుతమైన పౌర సమాజం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద నుంచి ఎంచుకుంటే మీరు కాలర్ పట్టుకుని, మీరు చొక్కా పట్టుకుని ఇలా తీసేటువంటి రోజులు రావాలని అడుగుతున్నా. మేము చెప్పే దాంట్లో ఏం తప్పు ఉంది? మే వెళ్ళి మాట్లాడితే టాటాలో, బిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రారా? చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బంజర్ భూములు ఇండస్ట్రీలకి చేరుకుంటాయా? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తేనే ఆంధ్రప్రదేశ్కి సుమారు 900 కిలోమీటర్ల పై చిలుకున్నటువంటి కాస్టల్ కారిడార్ ద్వారా అభివృద్ధిని కాంక్షించి ఇన్వెస్టర్లు తీసుకురాగలుగుతామా? మిత్రమా, మిత్రులారా, ప్రతిదీ గమనించండి, పరిశీలించండి. విద్యావంతులయ్యారు, జగన్ వస్తే జరిగే అద్భుతాలు లేవు, చంద్రబాబు వస్తే జరిగే అద్భుతాలు లేవు, పవన్ కళ్యాణ్ గారు వస్తే కుంటుపడేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా 100కి 100%
ఎంతకంటే మెరుగైన విధానాల్లో ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక అభివృద్ధి తీసుకురాగలిగేటువంటి సమర్థత మీ నుండి వచ్చినటువంటి మాలాంటి బలమైనటువంటి పౌరులతో నిర్మించబడినటువంటి జనసేన పార్టీ కూడా సాధ్యమే అనేటువంటి విషయాన్ని మీకు మరొక్కసారి పునరుద్ఘటించడానికి మా కార్యకర్తలు చేసినటువంటి ఈ వేలాది కార్యక్రమాల్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్.